నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహానాడు పేరుతో కొన్ని కోట్ల ప్రజాధనం దుర్వినియోగం, మండిపడ్డ ఉమామహేశ్వర రెడ్డి. విభజన సమయంలో ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? ఎమ్మెల్యే మోదుగుల ధ్వజం. మహానాడు పేరుతో కొన్ని కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, నిర్మాణం దీక్ష పేరుతో కొన్ని కోట్ల ఖర్చు చేస్తున్నారని, చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఉద్యోగాలు పూర్తిగా కరువు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కొని యువతకు ఉద్యోగం ఇచ్చే దిశగా పాలన చేయాలని హెచ్చరించారు. జూలై 7, 8, 9 తారీఖుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరుగుతున్న సందర్భంలో, మరి ఈరోజు నియోజకవర్గాల స్థాయి ప్లీనరీలు జరుగుతున్నటువంటి, గతి కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు గుంటూరు, మరి తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ప్లీనరీ ఈరోజు గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్లీనరీలో మా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పిన విధంగా, ప్రజలకి మేలు జరిగే విధంగా, ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, ఈ రాష్ట్రంలో పరిపాలనిస్తున్నటువంటి ప్రభుత్వాలు జనాల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాయో జనాల దగ్గర నుంచి సేకరించి తీర్మానాలు ప్రవేశపెట్టి, ఆ తీర్మానాల ద్వారా రేపు రాష్ట్రంలో రాష్ట్ర ప్రియంలో జరగబోయే తీర్మానాల్లో మరి ఒక మంచి తీర్మానం తీసుకొని భవిష్యత్ కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మరి ఎక్కడా కూడా ఏ అరాచకాలు అవినీతికి పాల్పడకుండా ఉండే విధంగా, పరిపాలన చేసే విధంగా తీర్మానాలను ప్రవేశపెట్టే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్లీనరీ జరుగుతూ ఉంది. నేను ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడిని నేను ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగం తరఫున నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉండా, అయ్యా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విభజన కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరైన రాహుల్ గాంధీ ఏ విధంగా గుంటూరులో అడుగు పెడుతున్నారని ఎమ్మెల్యే మోదుగుల ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఐబీ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం నల్లజెండలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజించే సమయంలో ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గుంటూరులో ప్రత్యేక హోదా నిర్వహించడానికి సిగ్గులేదు అని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఆనాటి విభజనలో ఈ యొక్క బాధ్యతని బుసకందాల మీద వేసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. పార్లమెంట్లో తలుపులు మూసి లైవ్ను కట్ చేసి రాష్ట్రాన్ని విభజించినటువంటి నీకు ఈ రాష్ట్రంలో పర్యటించే హక్కుందా? ఆయనకి స్వాగతం పలికేటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకి సిగ్గు శరం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మనసావచ్చ కర్మ ఆలోచించండి. ఈరోజు ఈ రాష్ట్రానికి దేశంలో గుర్తింపు లేకుండా చేసిన దుస్థితి, చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అయితే నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభ పెట్టింది. ఈ సభలో చేసేటువంటి ప్రథమ తీర్మానం నాకు తెలుసు, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని. ఈ రాష్ట్రాన్ని విభజించడం ఎందుకు, ప్రత్యేక హోదా ఇవ్వడం ఎందుకు, మాతో ఆడుకోవడం ఎందుకు? ఈరోజు నువ్వు ఒక జాతీయ పార్టీలో చురుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, 130 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి, ఈ రాష్ట్రాన్ని 3 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రజలు చూసి నీకు ఎంత భయం ఉందో మాకు అర్థమవుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఈ సభ సక్సెస్ అయినా, రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడినా కూడా దానికి ముఖ్య బాధ్యత వహించాల్సింది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఏ కాంగ్రెస్ పార్టీ UPA 2లో అనౌన్స్ చేసినటువంటి హామీల్ని నెరవేర్చేటువంటి బాధ్యత కూడా NDA ప్రభుత్వం తీసుకోవాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. స్థానిక కొత్తపేట శివాలయం సెంటర్లో నూతనంగా కాన్ఫిడెన్స్ హాస్పిటల్ ముఖ్య అతిథిగా వీచేసిన గోపాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ, శస్త్రచికిత్స మరియు డెంటల్ ఇంప్లాంట్స్కు అత్యాధునికమైన చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. దవడ శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు ఇక్కడ ఉన్నట్లు మరెక్కడా లేవు అని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలకు తట్టుకునే అనుభవం కలిగే డాక్టర్లచే తక్కువ ఖర్చుతో చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.
నేను ఇప్పుడు కాన్ఫిడెన్స్ డెంటల్ హాస్పిటల్ అని మల్టీ స్పెషాలిటీ డెంటల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ సెంటర్ ఓపెన్ చేశాము. ఇది అత్యాధునిక పరికరాలతో స్థాపించబడినది. ఇందులో మెయిన్లీ డెంటల్ అండ్ ముఖానికి సంబంధించిన చికిత్సలు జరుగుతాయి. లైక్ దవడ ఫ్రాక్చర్లు కానీ, దవడకు సంబంధించిన ఏ వ్యాధి కానీ, లేదా ముఖానికి ఏమన్నా శస్త్రచికిత్స చేసి దాన్ని రూపురేఖలు మార్చడానికి కానీ, వీటన్నిటికీ ఉపయోగపడేది. అట్లానే దాంతోపాటు మిగతా డెంటల్ ట్రీట్మెంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ కానీ, ఆర్థోడాంటిక్స్ కానీ, గమ్ సర్జరీస్ కానీ, ఇవన్నీ ఒకే చోట. ఇంకా పేషెంట్ ఒక్కసారి లోపలికి వస్తే వితౌట్ నో నీడ్ టు గో ఎనీవేర్, బయటకు ఏమి వెళ్లకుండా అన్ని అవసరాలకి ఇక్కడే సమకూర్చడం అయినది. అండ్ మా దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్కాన్ రే, వాళ్ళ కంపెనీ వాళ్ళది ఓపీజీ మెషిన్ విత్ సిబిసిటీ స్కాన్ అండ్ ద లేటెస్ట్ ఆటోక్లేవ్ మెషిన్. స్టెరిలైజేషన్, మా హాస్పిటల్లో స్టెరిలైజేషన్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఆటోక్లేవ్ విచ్ ఈస్ అవైలబుల్ విత్ అస్ ఎనీవేర్ విత్ ఇన్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ గుంటూరు విచ్ ఈస్ అవైలబుల్ విత్ అస్. నవ నిర్మాణ దీక్ష నగరంలో నిర్వహిస్తున్నట్లు తూర్పు నియోజకవర్గంలో మద్దలగిరి, పశ్చిమ నియోజకవర్గంలో మోదుగుల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజలు, ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఉపయోగపడేలా చేయడమే లక్ష్యమని రాజా మాస్టర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోజు కలిసి ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేసిన తరుణంలో మానవ ఆదాయం ఆయన వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇబ్బందులను కనుక్కొని ఆ సమస్య పరిష్కారం కోసం అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా గుర్తుంది. ఈ రోజున ఇంత ఆర్థిక రోడ్డు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో వెనకడుగు మెడలు తెలుపకుండా ఎస్హెచ్ఓ కార్యాలయంలో హైపర్టెన్షన్ మరియు డయాబెటిక్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తపోటు, మధుమేహంపై అవగాహన సదస్సు నిర్వహించారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంది. అయితే దీనికి పెద్దగా కారణాలు ఏం లేవు. కారణాలు అంటే ఆ కండలు ఎందుకు లూజ్ అవుతాయి కొంత వేసిన తర్వాత, అయితే కారణాలు ఏం లేవు. కానీ ముఖ్యంగా ఏంటంటే చెప్పేది ఒకటి ఒబేసిటీ. సార్ కూడా మెన్షన్ చేస్తున్నారు, ఒబేసిటీ అంటే మంచి లాభం ఉండదు. 100 కిలోలు ఉండాలి, 150 కిలోలు ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమంటే ఈ కండరాల్లో పటుత్వం తక్కువ కానీ దానికి ఫ్యాట్ డిపాజిట్ అయినందువల్ల కానీ అక్కడ మొత్తం మీద కండరాలు బాగా రిలాక్స్ అవుతాయి. రెండో కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే మామూలుగా ఆల్కహాల్ ఒకటి. ఈ ఆల్కహాల్ తీసుకున్న సెడేటివ్ ఫిట్టాడు తీసుకున్నాడు ఏమవుతుందంటే కండరాలు రిలాక్స్ అయ్యి ఆ వచ్చి పోయేటువంటి ఈ గాలి పోయేటువంటి గొట్టాన్ని అవి మూసేస్తూ ఉంది. మూడో కారణం ఏంటంటే మనం నిద్ర కోసం మాత్రం ఆడుతున్నాం సెడేటివ్స్, ఈ యాంగ్జినిళ్ళు, ఎండకాంపోలు, ఇటాడి అన్ని డయాజెమ్ ఇటు వాడుతుంటారు కదా, వీటి వల్ల కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ కండరాలు రిలాక్స్ అయ్యి ఈ ఈ గాలి పోయేటువంటి గొట్టానికి అడ్డుపడినందువల్ల ఈ శబ్దం వస్తుంది. దీన్ని మనం స్నోరింగ్ అంటాం. దీనికి ఎక్కువగా కారణాలు లేవు కాబట్టి ఆటోమేటిక్గా మెన్షన్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి టైఫాయిడ్ ఉంది, మనకు కారణం తెలుసు, ఫలానా సూపు వల్ల వస్తుంది, అందువల్ల దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆ సూపు ఏ మందులు చనిపోతే ఆ మందులు రాస్తాం. అలా మలేరియా ఉంది, మలేరియా దానికి సంబంధించినటువంటి కారణం తెలుసు మనకి, దాని ట్రీట్మెంట్ రాస్తాం, దాన్ని నేమవుతుంది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.